న్యాయాధిపతులు 14వ అధ్యాయం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతను చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలలోనే కాని నా జనులలోనే కాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీయులలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతనిని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పెను. అయితే ఫిలిస్తీయులకేమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలను ఏలుచుండిరి. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమసింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చునట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగెను. కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేత నుంచుకొని తినుచూ వెళ్ళుచు తన తల్లిదండ్రుల ఎద్దకు వచ్చి వారికి కొంత నీయగా వారును తినిరి. అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు. అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసెను. అతడి పెండ్లి కుమారులు అట్లు చేయట మర్యాద. వారు అతని చూచినప్పుడు అతని యొద్ద నుండుటకు 30 మంది స్నేహితులను తోడుకొని వచ్చిరి. అప్పుడు సంసోను, మీకిష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను. మీరు ఈ విందు జరుగు 7 దినములలోగా దాని భావమును నాకు తెలిపిన ఎడల నేను 30 సన్నపు నార బట్టలను 30 దుస్తులను మీకిచ్చేదను. మీరు దాన్ని నాకు తెలుపలేకపోయిన ఎడల మీరు 30 సన్నపునార బట్టలను 30 దుస్తులను నాకు ఇవ్వవలెనని వారితో చెప్పగా, వారు మేము ఒప్పుకొందుము, నీ విప్పుడు కథను వేయమని అతనితో చెప్పిరి. కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తినుదానిలో నుండి తిండి వచ్చెను అనెను. 3 దినములలోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయిరి. 7వ దినమున సంసోను భార్యతో ఇట్లనిరి, నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతని లాలన చేయము. లేని ఎడల మేము అగ్నివేసి నిన్ను నీ ఇంటి వారిని కాల్చివేసేదము. మా ఆస్తిని స్వాధీనపరచుకున్నటికే మమ్మను పిలిచిదిరా అనిరి. కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచూ, నీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు. నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాని నాకు తెలపనైతివి అనగా, అతడు, నేను నా తల్లిదండ్రులకైనను దాని తెలపలేదు, నీకు తెలుపుదునా అనినప్పుడు, ఆమె వారి విందు దినములు 7ఇంటను అతని యొద్ద ఏడ్చుచూ వచ్చెను. 7వ దినమున ఆమె అతని తొందర పెట్టినందున అతడు ఆమెకు దాన్ని తెలియజేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపెను. 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు, తేనెకంటే తీపి అయినదేది, సింహము కంటే బలమైనదేది అని అతనితో అనగా, అతడు, నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేక ఇందురని వారితో చెప్పెను. యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకుని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలనిచ్చెను. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకొనిన అతని చెలికానికి ఇయ్యబడెను.